ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మలేషియాలో వరంగల్ అమ్మాయి. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఈరోజు మన వ్లాగ్ గురించి మీకు అందరికీ అర్థమైపోయే ఉంటుంది. సద్దుల బతుకమ్మకు సంబంధించిన వ్లాగ్ చేయబోతున్నాము. అసలు బతుకమ్మ అనే ట్రెడిషను ఏంటంటే మనం దేవుడి పూజ పువ్వులతో చేస్తాం, కానీ పువ్వులనే దేవుడిగా భావించి పూజ చేసుకునే ట్రెడిషన్ అనేది ఈ బతుకమ్మ. అండ్ బతుకమ్మ గురించి అసలు వేరే వేరే ప్లేసెస్లలో, తెలంగాణలో ఉండే చాలా ప్లేసెస్లలో అసలు బతుకమ్మ నిజంగా ఎలా సెలబ్రేట్ చేస్తారు, మేము మలేషియాలో ఉంటూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మొత్తం ఈ వ్లాగ్లో చూపించబోతున్నా. అలాగే మా బతుకమ్మకు సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కూడా చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. బతుకమ్మని మెయిన్గా తంగేడు గునుగు పూలతో పేరుస్తారు. అవి కాకుండా బంతి పూలు, చామంతి పూలు, మందార పూలు, కట్ల పూలు, ఇవన్నీ రకాల పూలు, గుమ్మడి పూలు, అన్ని రకాల పూలను కూడా వాడి కలర్ఫుల్గా చాలా అందంగా పేరుస్తారు. సో పొద్దున్నే బతుకమ్మని పేరు చేసుకొని సద్దులు అంటే ఆవ పొడితో కానీ, నువ్వుల పొడితో కానీ, కుడుక పొడితో కానీ రైస్ని మిక్స్ చేస్తారు. దానితో పాటు పులిహోర, ఇవన్నీ రకాల సద్దులు చేసి అమ్మవారికి ప్రసాదంగా చూపిస్తారు. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ అందంగా రెడీ అయిపోయి, అమ్మాయిలు అయితే ఇంకా కొంచెం ఎక్కువ అందంగా రెడీ అయిపోయి బతుకమ్మ ఆడడానికి వెళ్తారు. మలేషియాలో మా బతుకమ్మ సెలబ్రేషన్ అయితే ఆన్లైన్ త్రూ జరిగిందండి. మైకా మలేషియా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఈ జూమ్ కాల్ కండక్ట్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ గ్రూప్ ఈవెంట్స్ని బయట అలో చేయట్లేదు. ఎక్కువ మంది గ్రూప్గా కలిసి దాండియా చేసుకోవడానికైనా, బతుకమ్మ ఆడడానికైనా ఇంకా పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అందుకోసమని చెప్పి వీళ్ళు ఆన్లైన్ ఈవెంట్ కండక్ట్ చేశారు. కానీ అందులో కూడా ఒకే అపార్ట్మెంట్లో ఉండే తెలుగు వాళ్ళందరూ, అంటే ఒక అపార్ట్మెంట్లో 10 మెంబర్స్ అలా, 10 ఫ్యామిలీస్ అలా ఉన్నారనుకోండి, ఒకే ఇంట్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అలా కలిసి బతుకమ్మ ఆడుకున్నారు. బట్ మా కాండోలో తెలుగు వాళ్ళు ఎక్కువ లేరు, తెలంగాణ వాళ్ళు అయితే నాకు తెలిసిన వాళ్ళు అస్సలు లేరు. అందుకోసమని మేము జస్ట్ ఇంట్లో మాకు మేము మాత్రమే, సహస్ర నేను మాత్రమే బతుకమ్మ ఆడాము. కానీ ఈ ఆన్లైన్ ఈవెంట్ వల్ల అట్లీస్ట్ మిగతా వాళ్ళందరినీ చూడడము, మాట్లాడడము వల్ల కొంచెం ఫెస్టివ్ ఫీలింగ్ అనేది అయితే చాలా బాగా వచ్చిందని చెప్తాను. అందరితో కలిసి ఆడినట్టుగానే అనిపించింది. అండ్ అదే కాకుండా ఇండియా నుండి కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కనెక్ట్ అయ్యి జూమ్ కాల్ త్రూ మాట్లాడారు.
కనీసం నెక్స్ట్ ఇయర్ కల్లా అయినా అందరినీ కలిసి హ్యాపీగా బతుకమ్మ ఆడుకునే రోజులు రావాలని కోరుకుంటున్నా. అండ్ ఇలా సాయంత్రం స్టార్ట్ అయిన బతుకమ్మ చీకటి పడేంత వరకు పాటలతో ఆటలతో ఆడుకొని గౌరమ్మని చాలా సాదరంగా సాగనంపుతారు. ఆ సాగనంపే విధానం ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను. ఒక్కేసి పువ్వేసి చంద మామ ఒక్క జాములాయ చంద మామ శివ పూజ వేలాయ చంద మామ శివుడు రాకపాయ చంద మామ శివైష్కల ఎరిగిన గౌరమ్మ గౌరమ్మ ఆరాగించు దేవుడు అన్నము చంబు పెరుగును అన్నము పాపడాగాయ ఆరాగించు గౌరు అన్నము చంబు పెరుగును అన్నము పెద్ద ములకాయ ఆరాగించు గౌరు అన్నము చల్లాను అన్నము జిల్లేడుగాయ ఆరాగించు గౌరు అన్నము చంబు నెయ్యును అన్నము నేరేడుగాయ ఆరాగించు గౌరు అన్నము చంబు మూడు సార్లు అడగగానే వీడియోస్ అన్నీ షేర్ చేసిన మా వదినలకి పిన్నిలకి చెల్లెళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మలేషియాలో వరంగల్ అమ్మాయి.